తొమ్మిదేళ్లు కావస్తున్న పేద ప్రజల ఇళ్ల విషయంలో కేసీఆర్ సర్కారు తేల్చకుండా మీనమేషాలు లెక్కిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. అయితే లక్ష్మణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి తలసాని పేదవాడి బాధలు తమకు తెలుసన్నారు. ఇళ్ల నిర్మాణ విషయంలో కేంద్రం 600 కోట్లు బకాయి పడిందని ఆ విషయం తేల్చండి అంటూ ప్రశ్నించారు. అదే రకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కూడా మరి అరులైన వాళ్ళ దగ్గర కాకుండా ఏ రకంగా అక్రమంగా మీరు డబ్బులు వసూలు చేసి పేదల పొట్టగొడుతు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా పేదల ఇళ్ల కోసం సహాయం చేస్తున్న సందర్భంలో ఆ లబ్ధిదారుల సూచి పంపించమంటే ఇంతవరకు పంపించకుండా 2,50,000 మంజూరు చేసి మోదీ ప్రభుత్వం డబ్బులు ఇస్తే లెక్కలు చూపించకుండా మీరు ఏ రకంగా మీనమేషం లెక్క పెడతారు. 3,00,000 రూపాయలు 3,000 ఇళ్ళు ఆ గృహలక్ష్మి కార్యక్రమం కూడా కొత్తగా తీసుకొస్తున్నాం. మీరు చేసిందేం లేదు, మీకు చేయాలనే సంకల్పం లేదు, కేంద్రం నుంచి మీరు తెచ్చినటువంటిది ఏం లేదు. ఈడ కట్టిన ఇండ్ల కోసం మీ తాపత్రయమేంది, మీ ఉరుకులాటేంది, మాకు తెలవదు ఆ పేదవాడి బాధ. అంటే మేము కట్టేది 8,65,000 రూపాయలతోనూ ఒక ఇల్లు కడుతున్నాం. మీ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 150,000. రెండోది ఇంకా మాకు రావాల్సినటువంటి దగ్గర దగ్గర 600 కోట్ల రూపాయలు ఈ డబుల్ ఈ ఇండ్ల నిర్మాణం విషయంలో ఇప్పటికీ మీరు ఇవ్వలే. గడిచిన 3 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం, అయినా మీరు ఇవ్వలే. కానీ కొత్త డ్రామా పొద్దున్నే ప్లే చేయడం అనేది కరెక్ట్ కాదు.